కూర్చొని 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని జపిస్తాను. అలా జపించవచ్చా? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాకి అన్నము పసుపు కలిపి ముద్ద పెడతాను, పెట్టచ్చా? హలో, అదే గురువు గారు. తర్వాత మా ఇంట్లో ప్రసాదం పెట్టినప్పుడు ఫస్ట్ లో ఎర్రచిమ్మలు వచ్చేవి, తర్వాత ఇప్పుడు నేను తులసి కోట దగ్గర కూర్చొని చదువుతున్నప్పటి నుంచి నల్ల చిమ్మల నుంచి ప్రసాదాన్ని తిని వెళ్తుంది, అలా తిరగచ్చా? నల్ల చిమ్మలు అది నల్లచేవాళ్ళు రావడం అనేది అదేమి శుభప్రదంగానే చెప్తారు పెద్దవాళ్ళు. ఏదో వింటూ శుభకార్యం కోసం నల్లచేవలు కలిసి తట్టలు వచ్చినాయ్యా అంటారు, అంటూ ఉంటారు. అందువల్ల దానివల్ల నీకు కలిగిన నష్టం ఏం లేదు. ఇక అన్నము పసుపు కలిపి పెడతానంటున్నావే, అది ఎవరు చెప్పారు? హలో, హలో, అన్నము పసుపు కలిపి పెడతా అన్నారు కదా, ఎవరికి? కాకికా? అవునండి, నెయ్యి అన్నము పసుపు. నెయ్యి అన్నం పసుపు కాకికి పెడతారంట? మా ఇంట్లో ప్రతి డే అరుస్తుంది. హలో, ప్రతిరోజు కాకి అరుస్తుంటే అవి పెడుతుందంట కలిపి. ప్రతిరోజు కాకి అరవటం అనేది పితృదేవతలు వాయస్ రూపంలో వస్తారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. పితృదేవతలకి ఈ పసుపు అన్నం మనం పెట్టం, నువ్వు నెయ్యి వేసి పెట్టు, నువ్వు ఏదైతే కూర తింటున్నావో ఆ కూరతో ఒక ముద్ద కలుపు, పప్పు కలుపు, ఏదో తింటున్నావో ఒక్కొక్క నలుపు 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 వేసేసి ఒక ముద్ద వేయి. పసుపు కాకుండా, పసుపు వేయాలని కాకి పెట్టాలని మాత్రం ఎవరు చెప్పట్లా. పసుపు కాదు వేయాల్సింది, రెండు నువ్వు గింజలు వేసుకో. అయితే ఆడవాళ్ళు పెట్టేట్లయితే అది వేయకూడదు, ఆమె పెడతానంటున్నది. అందువల్ల ఆమె అది వేయకూడదు. వాళ్ళ ఆయన పెట్టుకున్నట్లయితే రెండు నువ్వు గింజలు కూడా వేసి పెట్టచ్చు. ఆమె పెట్టేటైతే మాత్రం తను తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో, పప్పు కూర అవన్నీ చేస్తారు కదా, అన్నీ వేసి ఒక నెయ్యి బొట్టు వేసి ఇంత ముద్ద చేసి పైన పెట్టొస్తే నువ్వు అరిచే కాకి పెట్టు, లేకపోతే వాలే కాకి పెట్టు, ఏదైనా పెట్టు. ఏంటంటే పితృదేవతలు వాయస్ రూపంలో సంచరిస్తూ ఉంటారనేది ప్రతి వాడికి ఉన్నటువంటి విశ్వాసం, వాస్తవం కూడాను. అందువల్ల నువ్వు ఆ ముద్ద పెట్టడం అనే అలవాటు ఏంటంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెడుతున్నావు అనేది అర్థమవుతున్నది. పెద్దవాళ్ళకి పెట్టే విధానం అది కాదు. అట్లా కాకుండా నువ్వు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళకి అందజేయి, నీకు కూడా శుభం కలుగుతుంది. ఇంకొకటి, 108 గాయత్రి మంత్రాన్ని తులసి కోట దగ్గర కూర్చొని చదువుతాను, చదవచ్చా అని అడిగారు. గాయత్రి మంత్రం అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు చేసేటువంటిది ఈ గౌరీ పంచాక్షరి అని ఉంటుంది, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించది. ఆ గౌరీ పంచాక్షరి మగవాళ్ళు చేయరు కదా, మగవాళ్ళు చేసేటువంటి గాయత్రి జోలు నీకెందుకు? గౌరీ పంచాక్షరి చేసుకో, నీకు శుభం కలుగుతుంది. వాళ్ళు చేసే గాయత్రి కావాలి నీకెందుకు? అదమ్మా, అలాగే.